सबरूल फोर, रूल 32, सबरूल फोर, ओके नहीं, राइट. सो रूल 32 सबरूल फोर इज एक्सप्लेन अबाउट इंश्योरेंस बिजनेस. So in the case of insurance business, how to calculate the value of the policy? Okay, right? How to calculate the value of the policy? Right. So here I am explaining one by one. Different types of policies are there, right? So ikkada manam rule 32 sub rule 4 deni gurinchi cheptundante insurance business gurinchi cheptundi, right? Insurance business lo పాలసీ వాల్యూలో ఎంత మొత్తాన్ని మనం వాల్యూ అని అనాల్సి వస్తుంది కదా, ఏ వాల్యూ పైన మనం జిఎస్టీ లెక్క కట్టాలి అనేది ఇక్కడ నేర్చుకుంటాం మనం, రైట్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి సో వాల్యూ దేనికి తీసుకోవాలి అనే విషయానికి వస్తే పాలసీలు అనేవి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి, రైట్. సో హియర్ పాలసీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ హియర్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ, వాట్ ఇస్ దట్? Suppose in the case of investment policy, what is that? Right. In the case of investment policy, investment policy lo unte ela investment policy ante emi ani manaku kavalsinatundi point, right. Suppose ఇక్కడ ఆ ఎక్స్ అనే వ్యక్తి కనిపిస్తున్నాడు కదా, రైట్. ఆ ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు, రైట్. సో ఇది భీమా కంపెనీ అని అనుకుందాం. ఇట్ ఈస్ అన్ ఇన్సూరెన్స్ కంపెనీ, రైట్. సో ఇట్ ఈస్ అన్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓకేనా? దట్ పర్సన్ ఈస్ అ పాలసీ హోల్డర్, రైట్. సో ఈ ఎక్స్ అనే వ్యక్తి పాలసీ హోల్డర్ వచ్చి ఈ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఏమడిగాడంటే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటా అన్నాడు. సో ఇన్సూరెన్స్ పాలసీలో ఎలాంటిది అంటే ఇన్వెస్ట్మెంట్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ పాలసీ. ఇన్వెస్ట్మెంట్ పాలసీ అంటే ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే మనం ఎంతైతే ప్రీమియం కడతామో కట్టినటువంటి ప్రీమియంలో సర్టన్ అమౌంట్ ఓకేనా, అలొకేటెడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, సర్టన్ అమౌంట్ అలొకేటెడ్ ఫర్ రిస్క్ పర్పస్. అండర్స్టూడ్ పాయింట్? సర్టన్ అమౌంట్ అలొకేటెడ్ ఫర్ రిస్క్ పర్పస్, సర్టన్ అమౌంట్ అలొకేటెడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. సో దట్ మీన్స్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ యు అస్యూమ్ 1 lakh ఇస్ ద పాలసీ ప్రీమియం పెయిడ్ బై దట్ పర్సన్ ఎక్స్, ఓకేనా? ఎక్స్ 1 lakh rupees ఇన్వెస్ట్మెంట్ పాలసీని తీసుకున్నాడు. ఎంత? 1 lakh rupees. సో ఇన్ దట్ 1 lakh rupees, సపోజ్ 80% ఇస్ ద ఇన్వెస్ట్మెంట్ and remaining 20% for risk purpose. Understood point here, right? In the case of investment policy means any amount invested for the purpose of, any amount allocated for the purpose of investment and remaining is the risk purpose. ఇక్కడ 80% ఏమో మనం ఏమనుకుంటున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇన్వెస్ట్మెంట్ కోసం మన అంటే రిమైనింగ్ 20% అనేది రిస్క్ పర్పస్ అని అనుకుందాం, రైట్. అయితే దీంతో ఏం చేయాలి అంటే టోటల్ గ్రాస్ అమౌంట్ చార్జ్డ్, ఓకేనా, గ్రాస్ అమౌంట్ ఆఫ్ ప్రీమియం మైనస్ అమౌంట్ అలొకేటెడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. హియర్ గ్రాస్ అమౌంట్ ఆఫ్ ప్రీమియం మైనస్, ఓకేనా, అమౌంట్ అలొకేటెడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఇలా చేయాలి, ఓకేనా? So 1 lakh is the premium amount. From that you deduct 80% means 80,000 rupees. That remaining 20,000 rupees is called value of the supply. In the case of investment policy, gross amount minus amount allocated for investment. మనం ప్రీమియం ఎంత అయితే ఉందో దాంట్లోకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ తీసేయాలి. రిమైనింగ్ ఏమంటామంటే మనం ఇక్కడ వాల్యూ ఆఫ్ పాలసీ అని అంటాం, రైట్. సో నెక్స్ట్, సో ఇది ఇన్వెస్ట్మెంట్ పాలసీ అని. ఇన్వెస్ట్మెంట్ పాలసీలో ముందే మనం చెప్తాం దీంతో ఇన్వెస్ట్మెంట్ పెడతాం, దీంతో రిస్క్ అని అంటాం, రైట్. సో నెక్స్ట్ సెకండ్ వన్,
ओके ना, सिंगल प्रीमियम एलटी पॉलिसी, सिंगल प्रीमियम एलटी पॉलिसी. सपोज अगर पॉलिसी होल्डर ఉన్నాడు, ఇంత ముందు ఇన్వెస్ట్మెంట్ అన్నాడు కదా, కాదు నేను ఓకేనా, నేను ఏం చేస్తానండి, సింగిల్ ప్రీమియం ది కాదు రైట్, నేను సింగిల్ ప్రీమియం యాంటీ ప్లాన్ పాలసీ తీసుకుంటాను. సింగిల్ ప్రీమియం యాంటీ పాలసీ మీన్స్ ఓన్లీ హి పేడ్ వన్స్, ఓకేనా, ప్రీమియం ఒకసారి మాత్రమే పేమెంట్ చేస్తాడు రైట్. సో ఆఫ్టర్ ద మెచ్యూరిటీ పీరియడ్ హి రిసీవ్ ద అమౌంట్, మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత అమౌంట్ తీసుకుంటాడు. ఆర్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎనీ రిస్క్ రైట్. సో ఇన్ దట్ కేస్ అంటే ఇక్కడ ఎక్స్ ఏం చేశాడంటే ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వచ్చాడు, ఏ పాలసీ తీసుకున్నాడు, సింగిల్ ప్రీమియం పాలసీ తీసుకుంటే అప్పుడు వాల్యూ ఏది తీసుకోవాలి మనకి ఇక్కడ, ఓకేనా, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సప్లై. సో హియర్ వాల్యూ ఆఫ్ సప్లై ఈస్ 10% ఆఫ్ ద ప్రీమియం, 10% ఆఫ్ ప్రీమియం తీసుకోవాలి. సపోజ్ హీ పేడ్ ప్రీమియం, యూ అస్యూమ్ 50,000 రూపీస్, అవుట్ ఆఫ్ దట్ 50,000 రూపీస్ 10% మీన్స్ 5,000 is the value of GST. And our 5,000 rupees ke manam GST kattalsi untundi. Okay, right? X insurance company degar kochadu, single premium policy tisukunadu, single premium annuity policy tisukunadu. Okay, right? Okate sari premium kattadu, after maturity tarvata tisukunadu. Deentlo value of supply ela tisukovalante, ayana kattina premium enta ante, suppose for example 50,000 kattadu anukundam X. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ దేనిపైన జిఎస్టీ తీసుకుంటుంది అంటే 50,000 పైన తీసుకోదు, దానికి 10% పైన తీసుకుంటుంది అంటే 5,000 రూపీస్ పైనే ఇక్కడ జిఎస్టీ తీసుకోవడం జరుగుతుంది. ఆ 5,000 మనం వాల్యూ ఆఫ్ సప్లై అని అంటాము. ఓకేనండి రైట్. ఇట్ ఈస్ ఇన్ ది కేస్ ఆఫ్ సింగిల్ ప్రీమియం. నెక్స్ట్ పాలసీ విత్ ఓన్లీ రిస్క్, పాలసీ ఓన్లీ విత్ రిస్క్, ఓన్లీ రిస్క్ సంబంధించిన పాలసీ ఉంటే ఎలా. సో ఆ ఎక్స్ అనే వ్యక్తి వచ్చాడు ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి, ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరకు వచ్చి ఏమడిగిందంటే నాకు రిస్క్ పాలసీ మాత్రమే కావాలని చెప్పాడు. ఏమడిగాడు, రిస్క్ పాలసీ అంటే ఏమైనా జరిగితేనే అక్కడ అమౌంట్ వస్తుంది, ఏమైనా జరిగితేనే అమౌంట్ వస్తుంది. సో అలాంటి సందర్భంలో మనం వాల్యూ ఆఫ్ సప్లైని ఏం తీసుకోవాలి. So in this case, value of supply means entire premium, entire premium is the value of supply. Suppose only risk policy తీసుకున్నాడు, ఆయన 15,000 రూపీస్ కట్టాడు పాలసీ ప్రీమియం రైట్. X ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరకు వచ్చాడు, వచ్చి ఏ తీసుకున్నాడు పాలసీ విత్ ఓన్లీ రిస్క్. ఇన్ దట్ కేస్ ఎంటైర్ ప్రీమియం ఈస్ ద value of supply. Suppose here you assume X, he took risk policy, then that premium 15,000 is the total value of supply. Okay na, this is in the case of risk coverage. Next, another type of policy, next fourth one. In all other cases, అంటే సో హియర్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఆల్రెడీ క్లియర్లీ మెన్షన్ సర్టన్ పోర్షన్ అలొకేటెడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, సర్టన్ పోర్షన్ ఫర్ రిస్క్. ఇక్కడ ఆల్రెడీ ముందే చెప్తున్నాము, కొంత మనం ఏం చేస్తున్నాము ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి, కొంతనేమో రిస్క్ అని ముందే చెప్పాను. ఇక్కడ ఏమో ఒకటేసారి ప్రీమియం కడతాము, ఓకేనా, ఆఫ్టర్ మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత మనం డబ్బులు ఇస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ రిస్క్ సంబంధించి మాత్రమే తీసుకున్నాం. ఈ మూడు కాకుండా ఇంకా ఏమైనా ఉన్నట్లయితే ఇన్ ఆల్ అదర్ కేసెస్ how to determine the value of supply. In all other cases, ante dinte investment enta chestam, risk enta, avanni mem ippude cheppamu, ani annatlayite danni emantam ante in all other cases risk enta, investment enta, atlanti em chepparu annadu, atlanti danni emantam ante manamu in all other cases in that case for first year premium 25% of premium. Okay na?
సో పాలసీ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇయర్ లోపల ఎంతకే ప్రీమియం కడతాడో ఆ ప్రీమియం లో 25% ని మనం వాల్యూ ఆఫ్ సప్లై అని అనాలి. సపోజ్ ఆయన ఫస్ట్ ఇయర్ లో ఓకేనా పాలసీ తీసుకున్నాడు, పాలసీ తీసుకున్నప్పుడు ఆయన కట్టినటువంటి ప్రీమియం ఎంత ఉందంటే ఒక 30,000 రూపీస్ కట్టిండాలి అనుకుందాం. ఆ 30,000 రూపీస్ లో 25% తీసుకోవాలి, మీన్స్ 7,500. సో ఎక్సెల్ వ్యక్తి ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరకు వచ్చిండు, ఇవన్నీ కాకుండా సరే పాలసీ తీసుకున్నాడు, ఈ మూడు కేసులు కాకుండా నాట్ ఏ సింగిల్ పాలసీ ప్రీమియం ఆర్ నాట్ ఏ ఓన్లీ రిస్క్ నాట్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ దట్ మీన్స్ అదర్ కేసెస్ He paid 30,000 rupees premium only for the first year. First year 25% premium is the value of supply. First year and 30,000 కట్టాడు అనుకోండి, 30,000 కట్టే దాంట్లో 25% అంటే 7,500 rupees ని మనం ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లై ని అంటాము. For subsequent years 12.5% of premium. For subsequent years, 12.5% of premium is the value of supply, right? So ఇక్కడ ఫస్ట్ ఇయర్ లో 25%, సెకండ్ ఇయర్ లో 12.5% ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లో పాలసీ హోల్డర్ దగ్గరికి వెళ్ళాలి, ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ హోల్డర్ దగ్గరికి తెలిసి వెళ్ళి పాలసీల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ కొంత వాళ్ళకు రిస్క్ తో కూడుకున్నటువంటిది కాబట్టి ఆ 25% ప్రీమియం ని మనం వాల్యూ ఆఫ్ సప్లై అంటాం. ఒకసారి పాలసీ తీసుకున్న అందున మైక్స్ నెక్స్ట్ ఏం చేస్తారు ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ జస్ట్ రిమైండ్ చేస్తారు, మీ యొక్క డివిడెండ్ వచ్చింది, మీరు ప్రీమియం కట్టండి అని చెప్తారు. సో అంతకంటే ఎక్కువ అయితే ఉండదు కదా. సో అందుకే నెక్స్ట్ ఇయర్ కి ఏం చేస్తారంటే, నెక్స్ట్ మీన్స్ అదర్ సబ్సిక్వెంట్ ఇయర్స్ కి 12.5% ఆఫ్ ద ప్రీమియం ఇస్ ద వాల్యూ ఆఫ్ సప్లై. సో 30,000 ఇంటూ 12.5% మీన్స్ 3,750 రూపీస్, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సప్లై, రైట్? సో ఇట్ ఈస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్, రైట్? సో ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ హియర్ వి క్లాసిఫైడ్ ఇంటూ 4 కేటగిరీస్. In the case of investment policy, gross amount of premium minus amount allocated for investment, the balance is called value of supply. In the case of single premium annuity, 10% of the premium is the value of supply. In the case of risk, the entire premium is the value of supply. In the case of all other cases, for first year 25% premium, 25% of the premium is the value of supply. For subsequent years, 12.5% of premium is the value of supply. Okay? Right. So, next. Thereafter. So, 32. Next, now I am explaining about Rule 32. Subrule 5. This is buying and selling of second hand goods. So next one is the buying and selling of second hand goods. It is explained under Rule 32, Subrule 5. అంటే సెకండ్ హ్యాండ్ గూడ్స్ గనక మనం కొన్నా లేదా అమ్మినా, సో అట్లాంటి వాటికి సంబంధించి వాల్యూ ఆఫ్ సప్లైని ఎలా లెక్క పెట్టాలి అనేటటువంటిది ఇక్కడ మనం చదువుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్. సో కమ్ టు ద పాయింట్ హియర్. రైట్, వెన్ ఐటీసీ ఇస్ క్లెయిమ్డ్ ఇక్కడ కూడా మళ్ళీ టూ టైప్స్ లో క్లాసిఫై చేస్తాం. ఓకేనా, రైట్. సపోజ్ సెకండ్ హ్యాండ్ మోటార్ కార్స్ కి సంబంధించి మనం ఏం చేసామంటే, ఓకేనా, సెకండ్ హ్యాండ్ మోటార్ కార్స్ కి సంబంధించి ఇక్కడ డీలింగ్ చేస్తున్నాము. ఇతను రిజిస్టర్డ్ డీలర్ అని అనుకుందాం. సెకండ్ హ్యాండ్ మోటార్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ సంబంధించిన రిజిస్టర్డ్ డీలర్, రైట్? సో రిజిస్టర్డ్ డీలర్ కాబట్టి ఆయన దగ్గర మనం ఏం చేసామంటే ఒక కార్ ని కొన్నాం, సెకండ్ హ్యాండ్ కార్ ని కొన్నాము, రైట్? సో ఎంత పెట్టి కొన్నామంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ అస్సుమ్ 2 లాక్స్ రూపీస్ పెట్టి కొన్నాం,
and the 2 lakhs rupees. Okay, and 2 lakh rupees betti konnam ekkada registered dealer daga iyana registered dealer aa daggara mana second hand motor car ni konnamu entakante 2 lakh rupees betti konnam. Okay na, right? So then we paid GST at the rate of 18%, that is 36,000. Means 2,36,000 we paid. Okay, na 2,36,000 ni manam payment chesam. Okay na, right? So కొన్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసామంటే ఇంకా రిపేర్స్ అవి చేసి నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక ఎక్స్ అనే క్యాండిడేట్ కు అమ్మేసాం, రైట్? రిపేర్స్ అలాగే చేసాము. ఓకేనా, ఆ కార్ని మనం కొన్నాము. ఎవరి దగ్గర? రిజిస్టర్డ్ డీలర్ దగ్గర 2 లక్షలు పెట్టి కొన్నాము. 18% జిఎస్టి, 36,000 రూపీస్ కట్టినాము. కరెక్ట్, 2,36,000 కట్టినాము ఇంక్లూడింగ్ జిఎస్టి. So thereafter, after the repairs and reconditioning, we sold out again to another person. Okay na? For rupees 3 lakhs. 3 lakhs ki manam inko excellent candidate ki amesham. Okay na? Kanipistundi kada? Ayana kanipistam, right? So ayana 3 lakhs kanipistam. So ayana daggara kuda manam 18% laga GST ni collect chesam. Means 54,000 rupees ni collect chesam. 3,54,000 ఓకేనా? అంటే ఇది కామన్ మెథడ్, జనరల్ గా మనం చేస్తాం అదే కదా. ఇక్కడ 36,000 కట్టాము. సో వాల్యుయేషన్ 1 లక్ష అయింది. వాల్యుయేషన్ 1 లక్ష అయింది. ఆ వాల్యుయేషన్ కి 18,000 ప్లస్ మనం కట్టిన 36,000 టోటల్ 54,000 మనం ఆ వ్యక్తి దగ్గర తీసుకుందాం. కానీ గవర్నమెంట్ కింద కడతాము 18,000 కడతాము. ఎందుకంటే ఆల్రెడీ 36,000 కట్టాము, రైట్? సో ఇది ఒకవేళ మనం రిజిస్టర్డ్ డీలర్ దగ్గర ఉన్నప్పుడు మనం ఇంతకు ముందు కనుక ఐటీసీ కట్టిన సారీ టాక్స్ కట్టాము, జిఎస్టీ కట్టాము, దానికి ఐటీసీ ఫుల్ క్లెయిమ్ చేసుకున్నట్లయితే ఇది కామన్ మెథడ్ లో చేసిన క్లెయిమ్ చేస్తాం. సపోజ్ వన్ ఐటీసీ ఇస్ నాట్ అవైల్డ్, ఓకేనా? సపోజ్ ఐటీసీ ఇస్ నాట్ అవైల్డ్, సో వి పర్చేస్ సెకండ్ హ్యాండ్ కార్ ఫ్రమ్ సో అండ్ సో పర్సన్. ఓకేనా? ఆ కార్ కనిపిస్తుంది కదా, రిజిస్టర్డ్ డీలర్ దగ్గర కొనలేము, రిజిస్టర్డ్ డీలర్ దగ్గర కొనలేము, ఒక ఎక్స్ అనే క్యాండిడేట్ దగ్గర కొన్నాము. హిస్ అన్ అన్ రిజిస్టర్డ్ పర్సన్. ఓకేనా? సో అన్ రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర కొన్నప్పుడు మనం జిఎస్టీ కట్టామా? కట్టలేదు. ఓకేనా? జిఎస్టీ కట్టామా? కట్టలేదు. సో ఇక్కడ అన్ రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర మనం కొన్నాము, రైట్? కొన్న తర్వాత దానికి రిపేర్స్ అండ్ రీకండిషనింగ్ చేసాము. చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే అమ్మేసాం, రైట్? ఎవరికి ఎక్స్ట్రా అమ్మేషన్ 3 లక్షలు అని అనుకుందాం, రైట్? సో అట్లాంటి టైంలో ఏం చేస్తారంటే మనం ఎంత పెట్టి కొన్నాం? 2 లక్షలు పెట్టి కొన్నాం. ఎంత అమ్ముతున్నాము? 3 లక్ష రూపీస్ కి అమ్మేస్తున్నాం. అంటే డిఫరెన్స్ అమౌంట్ ఎంత? 1 లక్ష రూపీ. ఈ 1 లక్ష రూపీకి 18% ప్రకారం మనం జిఎస్టి కట్టాల్సి ఉంటుంది. ఓకేనా? వెన్ ఐటీసీ ఇస్ నాట్ అవైల్డ్, ఎప్పుడైతే ఐటీసీ మనకు రాదో, ఓకేనా, అంటే మనం రిజిస్టర్డ్ డీలర్ దగ్గర కొనలేము, నార్మల్ గా ఒక క్యాండిడేట్ దగ్గర కొన్నాము, 2 లక్షలు రూపీస్ పెట్టి కొన్నాము, మనం 3 లక్షలు కమ్మేసినాము. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ డిఫరెన్స్ ఎంతైతే ఉందో, ఓకేనా, ఆ డిఫరెన్స్ అనేటటువంటి అంటే సెల్లింగ్ ప్రైస్ కి పర్చేస్ ప్రైస్ కి మధ్యలో ఉన్నటువంటి వాల్యూ ఎడిషన్ ఎంతైతే ఉందో, అంటే 2 లక్షలు కి మనం కొన్నాం, 3 లక్షలు కమ్మినాం, అంటే ఆ వాల్యూ ఎడిషన్ ఎంత ఉందంటే 1 లక్ష రూపీ. దానికి 18% ప్రకారం 18,000 కడితే సరిపోతుంది. వెన్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఈస్ నాట్ అవైల్డ్, నాట్ అవైల్డ్. సపోజ్ మనం 2 లక్షలు పెట్టి కొన్నాం, ఎస్, కానీ అది మనం 1,90,000 రూపీస్ కే సేల్ చేసినాం. ఎంత కొన్నాము? 2 లక్షలు కి కొన్నాం, కానీ ఎంత కమ్మినాం? 1,90,000 రూపీస్ కమ్మినాం. అంటే ఇక్కడ లాస్ ఉంది. ఇన్ ద కేస్ ఆఫ్ లాస్ నీడ్ నాట్ టు పే జిఎస్టి. అండర్స్టాండ్ పాయింట్? పర్చేస్ ఫర్ 2 లక్షలు, సోల్డ్ ఇట్ ఫర్ 1,90,000 రూపీస్, దట్ మీన్స్ ఇట్ ఇస్ ద లాస్, ఇట్ ఇస్ అ నెగటివ్. ఇన్ దిస్ కేస్ నీడ్ నాట్ టు పే జిఎస్టి. ఓకేనండి, రైట్? సో ఇట్ ఇస్ రూల్ 32 సబ్ రూల్ 5. ఓకేనా? ఇన్ ద కేస్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ గూడ్స్, రైట్? సో నెక్స్ట్ పాయింట్, ఓకేనండి. సో రూల్ 32 సబ్ రూల్ 6, ఇట్ ఇస్ వెరీ సింపుల్ అండ్ స్మాల్ వన్.
rule 32 sub rule 6. ఇది దేని గురించి చెప్తుంది? రూల్ 32 సబ్ రూల్ 6 అనేది దేని గురించి చెప్తుంది అంటే కూపన్స్ ఆర్ వోచర్స్. ఓకే, దేని గురించి? కూపన్స్ ఆర్ వోచర్స్, రైట్? సో కూపన్స్ ఆర్ వోచర్స్. సపోజ్ మనం ఎంప్లాయీస్ కి ఇవ్వచ్చు, లేదంటే ఏదైనా మనకు ఫంక్షన్లలో కావచ్చు, రైట్? మనం ఏం చేసామండి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ గా ఎంప్లాయీస్ కి వోచర్స్ ఇచ్చినామని అనుకుందాం. ఈ వోచర్స్ అన్ని నేను చూడండి, ఇక్కడ ఎక్స్ అనే షాప్ లో కొనుకొచ్చినాను, రైట్? ఇది షాప్. ఈ షాప్ లో నేను వోచర్స్ తీసుకొచ్చాను. వోచర్స్ తీసుకొచ్చి ఎవరికి ఇచ్చిన అంటే మా ఎంప్లాయీకి ఇచ్చిన. ఎవరికి? మా ఎంప్లాయీకి వోచర్ ఇచ్చాం, కూపన్ కానీ వోచర్ కానీ, రైట్? సో ఇచ్చినప్పుడు ఏ విధంగా లెక్క పెట్టాలి అంటే ఈ వోచర్ కానీ కూపన్ కానీ వీళ్ళకి ఇచ్చినాం మనం, ఓకేనండి, రైట్? ఈ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి ఈ షాప్ లో ఏమైనా పర్చేజ్ చేసినప్పుడు ఆ రిడీమబుల్ వాల్యూ ఏమైతే ఉంటుందో ఆ రిడీమబుల్ వాల్యూనే మనకి ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లై అనాలి. సపోజ్ నేను ఒక 5000 రూపీస్ వర్త్ కూపన్ ఇచ్చిన, ఎంత? 5000 రూపీస్ వర్త్ కూపన్ మా ఎంప్లాయీకి ఇచ్చిన, ఓకేనండి? ఎవరికి? మా ఎంప్లాయీకి ఇచ్చిన అని అనుకున్నాం, రైట్? లేదా మా ఫ్రెండ్ కి ఇచ్చిన అని అనుకున్నాం, రైట్? సో 5000 రూపీస్ ఓకేనా, ఏం చేస్తాను? వర్త్ ఓచర్ ని ఇవ్వడం జరిగింది, వర్త్ ఓచర్ ని ఇవ్వడం జరిగింది. ఆ షాప్ లో తీసుకొచ్చాను, నువ్వు ఫలానా షాప్ లో పోయి నీకు నచ్చింది కొనుక్కో అని చెప్పిన. సో ఆయన ఏం చేశాడంటే ఒక 4000 రూపీస్ వర్త్ గూడ్స్ మాత్రమే పర్చేజ్ చేశాడు. ఎంత? 4000 రూపీస్ వర్త్ గూడ్స్ మాత్రమే పర్చేజ్ చేశాడు. వాట్ ఇస్ ద రిడీమబుల్ వాల్యూ? ద రిడెంప్షన్ వాల్యూ ఇస్ ద 4000 రూపీస్. సో వాల్యూ ఆఫ్ సప్లై ఆల్సో 4000. ఆయనకు 5000 కూపన్ ఇచ్చాము, ఆయన ఇప్పటి దాకా ఎంత ఉన్నాడంటే 4000 దిగి ఉన్నాడు. సో 4000 మనం ఏమంటామంటే వాల్యూ ఆఫ్ సప్లై. సపోజ్ ఈ పర్చేజ్ 5000 రూపీస్ వర్త్ గుడ్స్, దెన్ వాల్యూ ఆఫ్ సప్లై ఇస్ ద 5000 రూపీస్. సో ఇంతేనండి. సో ఇన్ ద కేస్ ఆఫ్ కూపన్స్ అండ్ వోచర్స్ హౌ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ సప్లై మీన్స్ యాజ్ పర్ రూల్ 32 సబ్ రూల్ 6. సో రిడెంప్షన్ వాల్యూ ఆఫ్ ద కూపన్ ఆర్ వోచర్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సప్లై అని అన్నమాట ఇక్కడ, ఓకేనా, రైట్? సో నెక్స్ట్ రూల్ 32 సబ్ రూల్ 7. నోటిఫైడ్ సర్వీసెస్ బిట్వీన్, ఓకేనా, బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్ వితౌట్ కన్సిడరేషన్, notified services between distinct person without consideration, without consideration, okay na, services between between whom? Distinct person, okay na, distinct person ki manam emaina services ichinatlayite aa services ki, aa services ki ee vidhanga value of supply iskovali ante, in this case value of supply is, in this case value of supply is nil. ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లై ఏం చేయాలండి? నిల్ గా తీసుకుంటాము, ఏం కూడా ఉండదు. ఎప్పుడు ఇది? నోటిఫైడ్ సర్వీసెస్ ని, నోటిఫైడ్ సర్వీసెస్ ని డిస్టింక్ట్ పర్సన్ కి వితౌట్ కన్సిడరేషన్ తో ఇచ్చినట్లయితే వాల్యూ ఆఫ్ సప్లై ఏం తీసుకోవాలి? నిల్ గా తీసుకోవాలి. సో డిస్టింక్ట్ పర్సన్ అంటే ఎవరు అంటే, సపోజ్ జహీరాబాద్ లో ఇక్కడ నాది ఒక బిజినెస్ ఉంది, అలాగే పక్కనే ఉన్న సెజ్ లో, ఓకేనా, జహీరాబాద్ లో నా బిజినెస్ ఉంది, పక్కనే సెజ్, అది సెజ్ లో నాది ఇంకో బిజినెస్ ఉంది. సో హియర్ దిస్ బిజినెస్ రిజిస్టర్డ్ ఆన్ ద సేమ్ పాన్ నంబర్, దట్ బిజినెస్ ఆల్సో రిజిస్టర్డ్ ఆన్ ద సేమ్ పాన్ నంబర్, ఓకేనా. జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎలా చేశాము అంటే, ఎప్పుడైతే సెజ్ లో ఉంటుందో సపరేట్ రిజిస్ట్రేషన్ అవసరం కదండి, రైట్? సపరేట్ రిజిస్ట్రేషన్ చేశాము అక్కడ సెజ్ లో ఉండడానికి. సో ఇక్కడ ఎవరిది బిజినెస్? ఇది నాదే బిజినెస్, అది నాదే బిజినెస్, కానీ దీని ఏమంటాము ఇట్లాంటి దాన్ని? డిస్టింక్ట్ పర్సన్ అని అంటాము.
సో ఇక్కడ జహీరాబాద్లో ఉన్నటువంటి ఈ బ్రాంచ్ నుంచి సెస్ లో ఉన్నటువంటి నా బ్రాంచ్ కి సెస్ లో ఉన్నటువంటి నా బ్రాంచ్ కి ఓకేనా నోటిఫైడ్ సర్వీసెస్ ని గనక ఇచ్చినట్లయితే వితౌట్ కన్సిడరేషన్ తో ఇచ్చినట్లయితే దానికి వాల్యూ ఆఫ్ సప్లై ఏం తీసుకుంటాము అంటే నిల్ అని అంటాము ఓకేనండి రైట్ సో ఇది జహీరాబాద్లో ఉంది అది సెస్ లో ఉంది సేమ్ స్టేట్ లో అయినా సరే సెస్ లో ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ సెపరేట్ ఉండాలి సో దీన్ని ఏమంటామంటే డిస్టింక్ట్ పర్సన్ అంటాము ఇక్కడ నుంచి అక్కడ సర్వీసెస్ వితౌట్ కన్సిడరేషన్ తో ఇస్తే నిల్ ఓకేనండి రైట్ సో నెక్స్ట్ దేర్ ఆఫ్టర్ ఓకేనా రూల్ 33 ओके ना रूल 33 इज द प्योर एजेंट ओके ना प्योर एजेंट सर्विसेज सो प्योर एजेंट सर्विसेज की ఏ విధంగా మనం వాల్యూ ఆఫ్ సప్లై ని లెక్క కట్టాలి అనేటటువంటిది రూల్ 33 లో చెప్పారండి రైట్ సో ప్యూర్ ఏజెంట్ సర్వీసెస్ అంటే ఎలా ఉంటాయి ఓకే ना సపోజ్ నేను ఒక ఏజెంట్ అనుకుందాం ఓకేనా సపోజ్ నేను ఒక ఏజెంట్ అనుకుందాం నేను ఏం చేస్తున్నాను అంటే ల్యాండ్స్ బిల్డింగ్స్ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన వర్క్ చేస్తున్నా దీనికి సంబంధించి ల్యాండ్ ఓకేనండి దీనికి సంబంధించి ల్యాండ్స్ బిల్డింగ్స్ ఈ రిజిస్ట్రేషన్ వర్క్స్ అంతా చూస్తుంటాను ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని అనుకుందాం సపోజ్ ఈయన ఏజెంట్ అని అనుకుందాం ల్యాండ్ అండ్ బిల్డింగ్ సంబంధించినటువంటి ఈయన ఏజెంట్ ఓకేనా ఈ ఏజెంట్ దగ్గరికి ఓకేనా ఈ వ్యక్తి వచ్చాడు రైట్ ఈయన ల్యాండ్ అండ్ బిల్డింగ్ సంబంధించినటువంటి ఏజెంట్ ఆ ఏజెంట్ దగ్గరికి ఆ వ్యక్తి వచ్చి ఏమడిగిందంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్ రిజిస్ట్రేషన్ చేయించమని అడిగాడు రైట్ రిజిస్ట్రేషన్ చేయించమన్నాడు సో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేయించాలి సో చేయించాలన్నప్పుడు దానికి సంబంధించి సో టోటల్ గా ఒక 50,000 రూపీస్ ఎక్స్పెండిచర్ అవుతుంది అని అన్నాడు ఎంత 50,000 రూపీస్ ఎక్స్పెండిచర్ అవుతుంది అన్నాడు రైట్ సో దాంట్లో 10,000 రూపీస్ ఇయర్ సర్వీస్ చార్జెస్ రిమైనింగ్ 40,000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి సంబంధించినటువంటి చాలా నాట్లా ఉంటాయి కదా వాటికి సంబంధించినటువంటి రైట్ సో టోటల్ 50,000 రూపీస్ రిసీవ్డ్ ఫ్రమ్ దిస్ పర్సన్ ఓకేనా ఆయన దగ్గర నుంచి 50,000 రూపాయలను తీసుకోవడం జరిగింది అందులో 10,000 రూపీస్ ఈయన సర్వీస్ చార్జెస్ ఈ 40,000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఈయన పేరు మీద కట్టడం జరుగుతుంది ఈయన పేరు మీద కట్టడం జరుగుతుంది ఓకేనా సపోజ్ ఈయనకు ఓకేనా ఎక్స్ అని అనుకుందాం ఓకేనా ఓకేనా లేదా ఈయనకు రాము అని అనుకుందాం ఈయన పేరు రాము అనుకుందాం ఈ రాము పేరు పైన రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బిల్లుని ఇవ్వడం జరుగుతుంది ఎవరి పేరు తీస్తారు రాము పేరు మీద ఎవరు నాట్ బై దిస్ ఏజెంట్ నాట్ బై దిస్ ఏజెంట్ ఈ ఏజెంట్ ఇస్తలేడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇస్తుంది ఓకేనా ఎంత 40,000 రూపీస్ ది ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక చాలా ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి ఎవరికి ఎవరు ఇస్తున్నారు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇస్తుంది మరి ఈ 10,000 రూపీస్ ఈయన యొక్క వాల్యూ ఆఫ్ సప్లై అవుతుంది ఎందుకంటే ఈ 40,000 రూపీస్ బిల్ ఎవరి పేరు మీద ఉంది రామ్ పేరు మీద ఉంది ఎవరు ఇచ్చినది రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇచ్చింది కానీ ఈయన ఏలేడు కదా ఈయన సర్వీస్ చార్జెస్ ఎంత అంటే 10,000 రూపీసే కాబట్టి ఈ 10,000 రూపీస్ ని మనం వాల్యూ ఆఫ్ సప్లై అని అంటామండి ఓకేనా అండర్స్టూడ్ క్లియర్లీ సర్వీసెస్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్యూర్ ఏజెంట్ ఆయన సర్వీస్ కి సంబంధించి ఆయన ఎంతైతే కలెక్ట్ చేస్తాడో దాన్నే మనం వాల్యూ ఆఫ్ సప్లై అని అంటాము సో మిగిలినటువంటి 40,000 రూపీస్ ఆయన కలెక్ట్ చేశాడు కానీ బిల్ ఆయన తయారు చేయలేడు బిల్ ఎవరు తయారు చేసిండ్రు రిజిస్ట్రేషన్ ఆఫీస్ తయారు చేసింది ఎవరి పేరు మీద చేసింది రాము పేరు మీద చేసింది కాబట్టి రిమైనింగ్ 10,000 ఈయనకు సంబంధించినవి కాబట్టి దాన్ని మనం వాల్యూ ఆఫ్ సప్లై అని అంటాం ఓకేనా రైట్ ఇట్ ఈస్ అబౌట్ రూల్ 33
Next, Rule 34. So, Rule 34, rate of exchange for determination of value. Right. So, Rule 34, rate of exchange for determination of value cheptundi. Aithe deento em vidhanga untundante goods separate and services separate. So, first of all, I am explaining to you about goods. ఇక్కడ సపోజ్ మనం గూడ్స్ ఉన్నాయి, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, సపోజ్ మనం ఇన్వాయిస్ ని కనుక ఫారెన్ కరెన్సీలో ఉంది అనుకుందాం. ఓకేనా, ఇన్వాయిస్ దేంట్లో ఉంది, ఫారెన్ కరెన్సీలో ఉంది. ఫారెన్ కరెన్సీలో ఉన్నప్పుడు మనం దాని యొక్క వాల్యూ ఆఫ్ సప్లైని ఏ విధంగా లెక్క పెట్టాలి అంటే, మనం గూడ్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఇంపోర్ట్ చేస్తున్న టైంలలో మనకు ఫారెన్ కరెన్సీకి సంబంధించిన ఇన్వాయిసెస్ ఉంటాయి. ఓకేనండి, ఎప్పుడు గూడ్స్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేస్తాం. సో అలా ఎప్పుడైతే ఫారెన్ కరెన్సీలో కనుక ఇన్వాయిస్ ఉంటుందో, వాటి విషయంలో మనం ఏ విధంగా లెక్క కట్టాలి వాల్యూ అనేటటువంటిది ఇక్కడ లెక్కలో తీసుకోవాలి. ఓకేనా, సో ఇన్ ద కేస్ ఆఫ్ గూడ్స్, సో గూడ్స్ విషయంలో ఏ విధంగా తీసుకుంటామంటే, ఇక్కడ రేట్ నోటిఫైడ్ బై సిబిఈసి, ఓకేనా, సిబిఈసి అండర్ కస్టమ్స్ యాక్ట్, రైట్, రేట్ నోటిఫైడ్ బై సిబిఈసి మీన్స్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్. నౌ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సిబిఐసి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్. ఇప్పుడు ఏమంటారంటే సిబిఈసినే సిబిఐసి అని అంటున్నాము. సిబిఈసి అంటేనేమో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్. ఇప్పుడు దానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్, వీళ్ళు ఏ రేట్ అయితే నోటిఫై చేస్తారో ఆ రేట్నే మనం ఇక్కడ ఏం చేయాలి, వాల్యూ ఆఫ్ సప్లైగా తీసుకోవాలి. సపోజ్ మన యొక్క ఇన్వాయిస్ అనేది US డాలర్స్లో ఉంది. US డాలర్స్లో ఎంత ఉంది అంటే $100 ఉంది ఇన్వాయిస్. ఎంత ఉంది? $100. US డాలర్స్ ప్రకారం $100 ఇన్వాయిస్ ఉంది మన దగ్గర, రైట్. ఎందుకు? గోడ్స్ ఎక్స్పోర్ట్ చేసినా ఇంపోర్ట్ చేసినా ఉంది. సో దానికి సంబంధించి సిబిఈసి రేట్ ఏం చెప్పిందంటే ₹65 పర్ డాలర్ అని చెప్పింది. ఎవరు? సిబిఈసి. ఐఎమ్ నాట్ సెయింగ్ ఆర్బిఐ. ఓకేనా, సిబిఈసి రేట్ ఎంత నోటిఫై చేసింది? ₹65 ని నోటిఫై చేసింది. సిబిఈసి సిబిఐసి ఎంతైతే రేట్ నోటిఫై చేస్తుందో ఆ రేట్నే మనం ఇక్కడ తీసుకోవాలి. అంటే ఇప్పుడు వాల్యూ ఆఫ్ సప్లై ఎంత అవుతుంది అంటే ₹6,500 అవుతుంది. ఎంత అవుతుందండి? ₹6,500 వాల్యూ ఆఫ్ సప్లై అవుతుంది. ఇది ఎలా విషయంలో? గూడ్స్ విషయంలో. గూడ్స్ ని కనుక ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఇంపోర్ట్ చేసినప్పుడు ఏ రేట్ తీసుకోవాలి? సిబిఈసి ఏ రేట్ అయితే చెప్తుందో అదే రేట్ ను తీసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ఇన్ ద కేస్ ఆఫ్ గూడ్స్. నెక్స్ట్, నౌ ఐ యామ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ద కేస్ ఆఫ్ సర్వీసెస్. ఓకేనా, సర్వీసెస్ విషయంలో అంటే మనం సర్వీసెస్ ని కూడా మనం అదర్ కంట్రీస్ నుంచి తీసుకున్నప్పుడు లేదా మనం అదర్ కంట్రీస్ కి సర్వీసెస్ ఇచ్చినప్పుడు ఒకవేళ ఇన్వాయిస్ కనుక ఓకేనా ఫారెన్ కరెన్సీలో ఉంటే అప్పుడు వాల్యూ ఆఫ్ సప్లైని ఎలా లెక్క కట్టాలి అంటే, రేట్ యాజ్ పర్ గ్యాప్, ఓకేనా, మనం ఏ డేట్ రోజైతే సప్లై చేస్తున్నామో, సర్వీసెస్ సప్లై చేస్తున్నామో లేదా సర్వీసెస్ రిసీవ్ తీసుకుంటున్నామో, ఇన్వాయిస్ ఓకేనా ఫారెన్ కరెన్సీలో ఉన్నప్పుడు రేట్ ఎవరు డిసైడ్ చేసింది తీసుకోవాలి? గ్యాప్. గ్యాప్ మీన్స్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ పాలసీస్. సో ఆ గ్యాప్ ప్రకారం ఏదైతే రేట్ ఉంటుందో ఆ రేట్ ని మాత్రమే మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ మన యొక్క సర్వీసెస్ డాలర్స్ లో ఉన్నాయని అనుకుంటే, సపోజ్ $100 ఉందని అనుకుందాం ఇన్వాయిస్. సో గ్యాప్ రేట్ ఏం చెప్పింది అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ₹60 చెప్పింది. ఇది ఎవరిది? గ్యాప్ చెప్పిన రేట్. సపోజ్ ఆర్బిఐ రేట్ కూడా ఉంది ఇక్కడ అనుకుందాం. సపోజ్ ఆర్బిఐ రేట్ ఎంత ఉన్నదంటే ₹65 ఉందని అనుకుందాం, రైట్.
సో మరి ఇప్పుడు గ్యాప్ తీసుకోవాలా ఆర్బిఐ ది తీసుకోవాలంటే ఆర్బిఐ ది తీసుకోవద్దు ఇక్కడ వెరీ గ్యాప్ బికాజ్ ది గివెన్ వెరీ క్లియర్ రేట్ యాస్ పర్ గ్యాప్ 60 రూపీస్ అంటే 100 ఇంటూ 60 మీన్స్ 6000 రూపీస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సప్లై ఆర్బిఐ తీసుకోవద్దా అంటే తీసుకోకూడదు ఇన్ ది కేస్ ఆఫ్ సర్వీసెస్ రేట్ యాస్ పర్ గ్యాప్ రేట్ యాస్ పర్ గ్యాప్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సప్లై సో ఇట్ ఇస్ ఇన్ ది కేస్ ఆఫ్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ వాల్యూ ఓకేనా ఇన్వాయిస్ గనక ఫారిన్ కరెన్సీలో ఉంటే ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ సిబిఈసి రేట్ని లెక్కలోకి తీసుకోవాలి సర్వీసెస్ విషయంలో అయితేనేమో గ్యాప్ రేట్ని లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఇట్ ఈస్ అబౌట్ రూల్ 34 రైట్ సో నెక్స్ట్ దేర్ ఆఫ్టర్ రూల్ 35 వాల్యూ ఇంక్లూజివ్ ఆఫ్ టాక్సెస్ చాలా సింపుల్ అండి సో వాల్యూ ఇంక్లూజివ్ ఆఫ్ టాక్సెస్ అంటే మనకు ఉన్నటువంటి వాల్యూలో ఆల్రెడీ జిఎస్టీ కనుక కలిసి ఉన్నట్లయితే దేని ఉంటే అదండి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ యూటీ జిఎస్టీ ఐజిఎస్టీ జిఎస్టీ కాంపెన్సేషన్ అంటే ఏది ఉంటే అది రైట్ సో ఇక్కడ వాల్యూ ఇంక్లూజివ్ ఆఫ్ టాక్స్ అంటే జిఎస్టీ కనుక ఆల్రెడీ ఆ వాల్యూలో ఇంక్లూడ్ అయితే ఏం చేయాలి అంటే జిఎస్టీని సపరేట్ చేయాలి అంతే సో ఈ విధంగా జిఎస్టీని లెక్క కడతాము జిఎస్టీ ఎలా లెక్క కడతాం అంటే వాల్యూ ఇంక్లూజివ్ ఆఫ్ టాక్స్ తీసుకుంటాం value inclusive of tax into tax rate into tax rate divided by 100 plus tax rate ఇది మనం చాలా రోజులు చదువుకుంటున్నారండి కామర్స్ స్టూడెంట్స్ Value inclusive of tax into tax rate divided by 100 plus tax rate, right? Suppose 1180 rupees value inclusive of tax on the yanko namakadan, 1180 rupees, right? So, deeniki tax rate 18% on the money, including tax, and only 1180 rupees only. Aide 18% tax rate on the tax rate in the tax rate is here 18% right so that means tax rate divided by 100 plus tax rate means 118 then 180 rupees is the tax very simple method value inclusive of tax is 1180 rupees what is the gst rate you assume 18% so this is equals to 118 this is equals to 118 then for 18 how much then for 18 is the 180 rupees this is value inclusive of tax so value inclusive of tax ante artham endante maniki ichinaatundi vilavalo already gst anetatundi kalisi unnatlayite gst ni etta lekka kattali ante manaku unnatundi value ani entatundi gst kalipi unnadi okay na so tax enta anedi suppose for example ga teeskunte tax rate 18% antunnam right so idi 1180 rupees unnadi including tax 18 by 118 చేస్తే మనకు వచ్చేటటువంటి దాని ఏమంటామంటే అది టాక్స్ అవుతుంది అంటే 1180 రూపీస్ లో అంటే 1000 రూపీస్ కి 18% ప్రకారం 180 రూపీస్ అని అర్థమండి ఇక్కడ 1180 ఈ టైప్ లో ఉంది ఇక్కడ రైట్ సో ఇది కలిపింది ఇచ్చారు కాబట్టి రైట్ సో మనం సెపరేట్ గా చేస్తాం దీనికి ఇది రూల్ 35 రైట్ సో దీస్ ఆర్ ది రూల్స్ రైట్ ఐ థింక్ అండర్స్టూడ్ క్లియర్ సో ఇన్ ద ప్రీవియస్ సెషన్ ఐ ఎక్స్ప్లెయిన్ ఓకే నా అప్ టు దట్ మీన్స్ ఇన్ ది కేస్ ఆఫ్ బుకింగ్ ఆఫ్ ఎయిర్ లైన్స్ నెక్స్ట్ దాంట్లో ఇక్కడ ఇవి కూడా వచ్చినాయి సో ఇవన్నీకి సంబంధించి మనకి ఇంకా నోట్స్ కూడా కావాలి కదా సో నోట్స్ చూడండి ఇక్కడ క్లియర్గా ఇస్తాను సో వాటిని మీరు ఏం చేస్తారంటే సింపుల్గా పాస్ చేసి రాసుకుంటూ వెళ్ళాలండి ఓకేనా రైట్ సో ఇది నోట్స్ అండి రైట్ దీనికి మీరేం లేదు జస్ట్ పాజ్ చేసి రాసుకుంటూ వెళ్ళండి
So you have the notes name prepare each day. Check to last name that day. Make explanation of 20 points. But they put a good on the This is booking of tickets by a travel agent. So life insurance business it is the. Next it is the buying and selling of second hand goods. Next it is the value of supply of lottery, betting, gambling, racing, horse races. This is about coupons and vouchers, notified services, samadhi, supply as a pure agent, rate of exchange, determination of value, value inclusive of taxes, right? So I think you understood very clear. Okay, right? So Jai Hind, Jai Bharat. Right, thank you.